నేను చూసుకుంటానులేండి. నీరజ్ గారి ఫంక్షన్కి మిత్ర గారు వెళ్తారులేండి. మిత్రా లక్ష్మి సరదాగా బయటికి వెళ్లే అవకాశం దొరికితే దేవయానికేంటి సడన్గా ఇలా అయింది? మిత్ర గారు మీరు వెళ్ళండి, చిన్నతే గారిని నేను చూసుకుంటాను. అందరూ ఫంక్షన్కి బయలుదేరారా? నువ్వేంటి అప్పుడే వచ్చేసావు, క్లాసులు లేవా? ఈరోజు క్లాసులు క్యాన్సిల్ అయ్యాయి అన్నయ్య, అందుకే త్వరగా తిరిగి వచ్చేసాను. అయితే ఇంకే దేవయానని సంజన చూసుకుంటుంది. లక్ష్మి మిత్రతో కలిసి ఫంక్షన్కి వెళ్తుంది. మీ అమ్మకి సడన్ గా ఫీవర్ వచ్చింది, దగ్గరుండి చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలిగా. ఓ అంతే కదా, నేను చూసుకుంటానులేండి. మీరు హ్యాపీగా ఫంక్షన్ కి వెళ్ళి రండి. నీకేం తెలుసే, ప్లేట్లో పెట్టించింది నోట్లో పెట్టుకోవడం కూడా రాందనివే. నువ్వు నాకేం సేవలు చేస్తావు? అమ్మా, నేను ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? పెద్దదానివి అయ్యుండొచ్చు, కానీ జ్వరం వచ్చిన వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలిసేటంత పెద్దదని కాలేదు కదా. ఏముంది, టైంకి టాబ్లెట్స్ ఇవ్వాలి, జ్యూస్ ఇవ్వాలి, అంతే కదా. అవేం సరిపోతాయే, లక్ష్మంటే కాస్త ఇంటి వైద్యం చేసి పెడుతుంది, ఈజీగా తగ్గిపోతుంది. అంతే కదా, ఏం కావాలన్నా నేను లక్ష్మీ వదినకి ఫోన్ చేసి అడుగుతానులే. అయినా ఈ మధ్య ఇలాంటి జ్వరాలకి జలుబులకి వదిన దగ్గర నేను చాలా చిట్కాలు నేర్చుకున్నాను. ఆ మాత్రం దానికి వదిన్ని ఆపడం ఎందుకు? నీ తల్లికి నువ్వే అడ్డుపడుతున్నావే మహా తల్లి. సరే సరే, ఇంకేముంది, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. సంజన నువ్వు పిన్ని జాగ్రత్తగా చూసుకో, లక్ష్మి నువ్వు బయలుదేరు, మామ్ డాడీ మేము ఫంక్షన్కి వెళ్ళొస్తాం. అలాగే మీరు జాగ్రత్తగా వెళ్ళొచ్చేయండి. మనం బయలుదేరుతామా? అలాగే దేవయాని జాగ్రత్త. మమ్మీ నీకింత సడన్ గా జ్వరం ఎందుకు వచ్చింది? నీలాంటి కూతుర్ని కన్నందుకు. మనీష, అనంత ఆంటీ వచ్చేసారా? మీ గురించే చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఎదురు చూడటం ఎందుకు నీరజ్, ఎలాగో వస్తాంగా. మనీష గురించి తెలుసు కదా ఆంటీ, మూడ్ అప్సెట్ అయితే మూతి ముడుచుకుని కూర్చుంటుంది. నిన్న తన సిచ్యువేషన్ చూసి ఈరోజు వస్తుందో లేదో అని కాస్త కంగారు పడ్డాను. నీరజ్, yesterday is past, today is present. I don't want to think about the past, okay? అమ్మయ్యా, నువ్వు మళ్ళీ ట్రాక్లోకి వచ్చేసావు, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంతకీ మీ తాతగారు ఎక్కడా? పార్టీ కదా, కాస్త స్పెషల్గా తయారవుతున్నారు. అదిగో తాతయ్య వచ్చేసారు. హ్యాపీ బర్త్డే తాతయ్య. థాంక్స్ అమ్మా. ఏంటనంత చిక్కుపోతున్నావేంటి? అదే లేదులేండి బాబాయ్, మీరు చాలా రోజుల తర్వాత చూస్తున్నారు కదా, అందుకే అలా అనిపిస్తున్నట్టున్నాను.
ఈరోజు మిత్ర, లక్ష్మి, నీరజ్ వాళ్ళ తాతయ్య బర్త్డేకి వెళ్ళాలనుకుంటున్నారు. లక్ష్మి అక్కడికి రాకుండా ఉండడానికి మేము ఏదో ఒక ప్లాన్ వేస్తాం. ఆ ఫంక్షన్లో మిత్రని మళ్ళీ నీ దారికి తెచ్చుకో. రా లక్ష్మి. లక్ష్మిని ఇక్కడికి రాకుండా దేవయ్య అని ఆంటీ ఏదో ప్లాన్ చేస్తున్నానంది కదా, అయినా లక్ష్మి ఎలా వచ్చింది? ఛా, ఇక్కడైనా ఏదో ఒక విధంగా మిత్రని దగ్గర చేసుకుందామనుకున్నాను. పానకంలో పుడకలాగా ఈ లక్ష్మి ఉంటే ఇంకా నా ప్లాన్స్ ఏం వర్కౌట్ అవుతాయి? తాతయ్య, ఇతను మిత్ర, తను లక్ష్మి, మిత్ర వాళ్ళ వైఫ్. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే తాతయ్య. థ్యాంక్స్ అమ్మా. నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుందమ్మా. మీదే ఊరు? మాది చింతపల్లి తాతయ్య గారు, అచ్యుతరామయ్య గారి మనవరాలిని. నువ్వు మా అచ్యుతరామయ్య మనవరాలివా? అవును తాతయ్య గారు. అచ్యుతరామయ్య నాకు మంచి స్నేహితుడమ్మా. చిన్నప్పుడు కలిసి తెగ ఆడుకునేవాళ్ళం. పెద్దయ్యాక రాకపోకలు కొంచెం తగ్గాయి. వాడు చనిపోయినప్పుడు కూడా నేను రాలేకపోయానమ్మా. ఆ ఇంతకీ నువ్వు బాగానే ఉన్నావు కదమ్మా. మిత్రాలక్ష్మి, మేడ్ ఫర్ ఈచ్ అదర్ తాతయ్య. వాళ్ళిద్దరినీ చూస్తే ఒక పెళ్ళైన జంట ఎలా ఉండాలో దానికి అర్థం పట్టినట్టుంటారు. వీళ్ళని చూస్తుంటేనే అర్థమవుతుంది అన్యోన్యమైన దంపతులు అని. తాతయ్య, నీరజ్కి మాత్రం ఏం తక్కువ? నీరజ్కి కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించే మంచి అమ్మాయి పెళ్ళంగా వస్తుందిలేండి. యా యా, త్వరలోనే ఈ ఇంటికి కోడలి పిల్లని తీసుకొస్తాడనిపిస్తుంది నాకు కూడా. అన్నయ్య, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఆ అమ్మాయి నీరజ్ కి గర్ల్ ఫ్రెండా? వాడి గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, కానీ నాకు కూడా ఇంకా తెలియదు. వాళ్ళుండే విధానం బట్టి తెలియడం లేదా? నీరజ్ నీకు చెప్పడానికి మొహమాట పడుతున్నట్టున్నాడు అన్నయ్య. ఆ అమ్మాయి ఖచ్చితంగా నీరజ్ కి లవరే, లేకపోతే మరీ అంత క్లోజ్ గా ఎందుకుంటుందన్నయ్య? నాకు కూడా అలాగే అనిపిస్తుంది మీనాక్షి, చూద్దాం. వివేక్ జాహ్నవి ఇంకా రాలేదేంటి? మొహం ఎందుకు మాడిపోయిన? మసాలా దోశలా అలా పెట్టావు? నీలాంటి అప్పడ మొహం అమ్మాయిల పక్కన కూర్చుంటే ఎలా ఉంటుంది?
మా అలాంటి అబ్బాయిల మొహాలు మాడిపోయిన మసాలా దోశలాగే ఉంటాయి. నాది అప్పుడే మొహమా? ఏ, నీకెప్పుడు అలా అనిపించలేదా? ఒకసారి అద్దంలో బాగా చూసుకో, నా మాట నిజమే అని నువ్వే ఒప్పుకుంటావు. అవునా? అయితే అప్పుడ మొహాన్ని ఇంత భద్రంగా కార్లో ఎక్కించుకుని మరీ తీసుకెళ్తున్నావు. వదిన రిక్వెస్ట్ చేసి అడిగింది కాబట్టి నిన్ను రాణిలా తీసుకెళ్లాల్సి వస్తుంది. లేకపోతే నాకు నా కార్కి ఎందుకు కర్మ? ఏ జన్మలోనో నేను నా కారు చేసుకున్న దురదృష్టం. దురదృష్టం కాదు బాబు, అదృష్టం. నేనెక్కి కూర్చోడం వల్లే నీ కార్కి ఇంత అందం వచ్చింది. హలో, ఏంటి ఏదో పోగొట్టుకున్నట్టు అలా వెతుకుతున్నావు? ఏదో అందం కింద అన్నావు కదా, అది ఎక్కడుందా అని వెతుకుతున్నా. చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం పెట్టుకుని అక్కడా ఇక్కడ రుద్దినట్టు ఎదురుగా ఇంత అందం పెట్టుకుని ఎక్కడెక్కడో వెతుకుతావేంటి? అయ్యా బాబోయ్, నీ మీద నీకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది జాను. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి, నిజమే కదా. అందం అంటే ఒక ఐశ్వర్య రాయ్, ఒక ఆలియా భట్, వాళ్ళు వాళ్ళ మొహాల్లో ఉంటుంది ఆ అందం. ఆ రగ తీసిన చింత పెక్కలా ఉండే నీ మొహంలా కాదు. నాది అరగదీసిన చింతపిక్క మొహమా? నీది చప్పరించిన రసం రాని చెరుకు ముక్క మొహం. చిచి, అదేం తిట్టు? మా ఊళ్ళో నీలాంటి వాళ్ళని అలాగే తిడతారు. నాలాంటి వాళ్ళంటే? పక్కన అందమైన అమ్మాయిలున్నా కూడా పట్టించుకోకుండా గోళ్ళు గిల్లుకునే రకమని. ప్లీజ్ జాను, అందం అందమని 10 సార్లు అనుకోకు. నాకు అందం అనే ఫీలింగ్ మీద రెస్పెక్ట్ పోయేలా ఉంది. ఇదిగో, నువ్వు ఇన్నిసార్లు వెక్కిరించావంటే ఖచ్చితంగా నాలాంటిదే నీకు పెళ్ళంగా దొరుకుతుంది. అప్పుడు పూటకొకసారి గట్టిగా దంచుతుంది. నీలాంటిది పెళ్ళంగా దొరికితే అప్పటికప్పుడు సన్యాసం తీసుకుని హిమాలయాలకైనా పోతాను, గాని కాపురం మాత్రం చేయించాను. నువ్వు పోతే నాకే, నాకేమైనా తక్కువ? నాకున్న అందానికి 10 మందైనా వెంట పడతారు. ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుంటాను. చేసుకో చేసుకో. ఆ వచ్చేవాడు పూటకి 10 సార్లు నీ మూతి పగలగొట్టేవాడు రావాలి. ఇదే నా శాపం, తీసుకో. అన్ని ఇలాంటి శాపాలు పెడతావేంటి? నేను నా మాటలన్నీ వెనక్కి తీసుకుంటున్నాను, నీ శాపాలు కూడా నువ్వు వెనక్కి తీసుకో. ఒక్కసారి శపించేశాక ఇంక మళ్ళీ అది వెనక్కి తీసుకోవడం జరగదు. అయినా నీతో మాటలేంటి? నీ నోట్లో నోరు పెట్టడం నాది బుద్ధి తక్కువ. నా డ్రెస్ ఇరుక్కుపోయింది. హలో, చూసింది చాలు, వెళ్దాం పద పద. అమ్మా లక్ష్మి. అలాగే. నువ్వు అరవింద మాలిని గారి కోడలు కదా? అవునండి. ఒకసారి శ్రీరామనవమికి మీ ఇంటికి వచ్చినప్పుడు చూశానమ్మా. ఎలా ఉన్నావు, బాగున్నావా? బాగున్నానండి. Thank you.
ఇప్పుడు ఈ థ్రెడ్ ఊడిపోయిందని లక్ష్మికి ఎలా చెప్పాలి? ఆ లక్ష్మికి మరీ అంత దాసోహమైపోయాడా? వెనక వెనకే కుక్క పిల్లలా తిరుగుతున్నాడు. కనీసం నేను ఇక్కడ ఉన్నానని కానీ, నేను చూస్తే ఏమనుకుంటానో అని కానీ మిత్రకి ఆలోచన లేదు. మిత్ర నా గురించి, నా మనసు గురించి ఆలోచించేవాడైతే లక్ష్మి వెనకాల ఇలా తిరిగేవాడు కాదు. మిత్రగారు, ఏమైంది మిత్రగారు? అంటే అది లక్ష్మి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. అలాగే అమ్మా, రండి. ఇప్పుడు చెప్పండి, ఏమైంది? అంటే లక్ష్మి, అది లక్ష్మి, అది ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు చెప్పండి, ఏమైంది? అది ఎలా చెప్పాలి, నీ జాకెట్ హుక్కు ఊడిపోయింది. మీరు నా భర్తే కదా, నేను మీ భార్యనే కదా, పెట్టినా ఏం తప్పులేదు, పెట్టండి. అక్క, జాను, జాను వచ్చేసారా? ఏంటి ఇంత లేట్ అయింది? ఇదిగో మీ మరిది గారు ఉన్నారు కదా, కార్ని కార్లా కాకుండా ఎడ్ల బండిలా నడిపితే ఇదిగో ఈ టైంకి వచ్చాను. హలో, నా డ్రైవింగ్కే పేర్లు పెడుతున్నావా? ఈసారి నా కారులో రా చెప్తాను, విమానంలా నడిపి చూపిస్తా. విమానంలా నడిపే స్పీడ్ ఉండాల్సింది కార్లో కాదు బాబు, నీ బాడీలో. నీ బాడీలో స్పీడ్ ఉండాలి. చూపిస్తా చూపిస్తా, నా స్పీడ్ చూపిస్తా, నా దారి చూపిస్తా. దేనికైనా టైం రావాలి. అబ్బా, మళ్ళీ మీరిద్దరు స్టార్ట్ చేస్తారా? కాసేపు కూడా కుదురుగా ఉండరు కదా. సరే వదిన, నేను అందరినీ పలకరించేసి వస్తాను.
అక్క నేను కూడా అందరినీ పలకరించి వస్తాను. లక్ష్మి వెళ్దాం. ఏమైంది ఏమైంది లక్ష్మి? ఏదో తగిలిందండి. ఏది నన్ను చూడు నువ్వు. లక్ష్మి ఒక్క నిమిషం.